ఆడుతున్నారు కానీ దమ్మున్నోళ్ళు ఎవడైనా సరే ఎదురుబోదు నా పాలసీ ఇది నీ పాలసీ తప్పని కొడెళ్ళ అది పోయి వ్యవస్థల ద్వారా అంటే వాళ్ళ మీద నమ్మకాలు పోయింది జనాలకి పోయిన నమ్మకాలకి ఈ వ్యవస్థల ద్వారా నమ్మకాన్ని కల్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎదురోళ్ళని నమ్మకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ అంటే నా దృష్టిలో అయితే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం జరుగుతున్న రాజకీయం ప్రజాస్వామ్య హననం అది ఎప్పుడో నాశనం చేసేసాం ఆ విలువల్ని ఆ పతాక స్థాయి అంతకు మించి ఏం లేదు దీనికంటే మేజర్ ఇష్యూ ఉద్యోగుల విషయంలో వాళ్ళు కోరుతున్న కోరికలు అనడానికి లేదేమో ఓకే వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన జీవో అని కూడా ఇందాక ఆయన అన్నారు పాత జీవోని మళ్ళీ తీసుకొచ్చారు పెద్ద తేడా ఏం లేదు అనేది 5వ తేదీ వరకు వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు ప్రభుత్వానికి 5వ తేదీ లోపు కనుక క్లియర్ చేయకపోతే మా మధ్య ఏ విభేదాలు ఏం లేవు అందరూ కలిసి ఏకం అవుతారు ఉద్యమం చేయడానికి అనేది ఒకటి వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉద్యోగ సంఘాలు ప్రెషర్ పెట్టి కొన్ని డిమాండ్స్ నెరవేర్చుకుంటాయి ప్రభుత్వాలు వీక్ అయిన టైంలో వాళ్ళు అది సాధించుకోగలుగుతారు ప్రభుత్వాలు స్ట్రాంగ్ అయినప్పుడు పట్టించుకో ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన పవర్లో ఉన్నప్పుడు పట్టించుకున్నారా వీటి సిపిఎస్ రద్దు ఇప్పుడు మాట్లాడే చంద్రబాబు తను ఎందుకు చేయలే ఇప్పుడు వాజ్పేయి ఉన్న టైంలోనే కదా పోయింది ఆయన ఉన్న టైంలోనే పోయింది సిపిఎస్ మరి ఇప్పుడు సిపిఎస్కి మద్దతు ప్రకటిస్తుంటారు పోనీ అలాగని రేపు తన ఎజెండాలు సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్తారా చెప్పరు ఆ మాట పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు అయ్యో మేము మర్చిపోయామే మాకు తెలియలేదే అని సజ్జలతో చెప్పిస్తారు కాబట్టి ఇవన్నీ రాజకీయం రాజకీయం రాజకీయంగా ఉండాలి ఇక్కడ ఉద్యోగ సంఘాలకు వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే జగన్ చేస్తున్న యాటిట్యూడ్ ఒకటి